ధరణిలో దంద ధరణిలో దంద అధికారులకు తెలియకుండానే దస్త్రాల్లో మార్పులు చేస్తున్న ఆపరేటర్లు కొన్ని చోట్ల అధికారులతో కుమ్మక్కై పనులు ఉన్నతాధికారుల డిజిటల్ కీలతో నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు ఇక్కడ అధికారులు ఆపరేటర్లు ఇది కాదు దీని వెనకాల కేసీఆర్ కాందానే ఉన్నది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు వీళ్ళు ఏదో రాయలేక కేసీఆర్ మీద రాయకుండా ఏదో అధికారుల మీదకి నెట్టేసి పని ఎంతగానిస్తున్నారు అధికారులు కేటీఆర్కి కేసీఆర్కి వాళ్ళకి తెలవకుండానే స్థానిక ఎమ్మెల్యేలకి మంత్రులకి వీళ్ళకి తెలవకుండానే వాళ్ళు మారుస్తారా ఇది ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్లో సాధ్యం అవుతుందా మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు వార్త కరెక్ట్ రాసిరు కానీ దీని వెనకాల మీరు మీరు పరిశోధన చేయాల్సింది దాని వెనకాల ఉన్నదెవరో చెప్పాలా ఒక్కసారి చూడండి కొన్ని చోట్ల నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లిలో ఓ భూ వివాదంలో స్థానిక తహసీల్దార్కు తెలియకుండానే మండల ధరణి ఆపరేటర్ సర్వే కోసం రైతులకు నోటీసులు ఇచ్చిండట తహసీల్దార్ సంతకం లేకుండా నోటీసులు ఎలా ఇస్తారని సంబంధిత గ్రామ రైతులు మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు సర్వేయరే నోటీసులు ఇచ్చారేమో అని అనుకున్నారని సంబంధిత తహసీల్దార్ వెల్లడించిందట ఇప్పుడు ఆపరేటర్లని విచారణ చేస్తే ఆ ఆపరేటర్లని విచారణ చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి మీకు మీరే చేసిరా మీకు ఎవరైనా చేయమన్నారని ఇది పెద్ద కుట్ర ఈ ధరణితో కేసీఆర్కి కేసీఆర్ కుటుంబానికి ఏం సంబంధం లేదని రామోజీరావు వండివార్చిన స్టోరీ ఇది ఇవాళ తెలంగాణలో అధికారులు నిజంగా ఆపరేటర్లు ఎంత అండి వాళ్ళది ఆపరేటర్లు వాళ్ళకు వాళ్ళుగా చేస్తారా అవకాశం ఉందా ఇది ఇది ప్రజల కోసం తీసుకొచ్చింది కాదండి ఇది కేవలం ఇది కేవలం వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీ మనం ముందు నుంచి చెప్తున్నాం